సీత కోసం రాముడు, రాముడు కోసం సీత, ఎన్ని కష్టాలు పడినా, ఎవరు వాళ్ళని ఎన్ని కష్టాలు పెట్టినా చివరికి గెలిచింది ఆ దంపతుల ప్రేమేగా. నేను నీకు ఒక పని అప్పచెప్తాను, ఆ పని నువ్వు తప్పకుండా చేయగలవు. మాకి చెప్తే కాదు అంటానా? బోల్ నేను సార్. నేను చెప్పిన పని చేస్తే నీకు ఇప్పుడు ఇచ్చే జీతం కన్నా డబుల్ జీతం ఇస్తాను. నాకు శత్రువు, దాని గురించి అది ఎప్పుడు ఏం చేస్తుంది అని నాకు చెప్పాలి. అంటే ఇది నన్ను టెస్ట్ చేస్తుందా? అది ఎక్కడుంటుంది ఏంటి అని అన్ని నీకు వివరంగా చెప్తాను. నువ్వు దానితో ఫ్రెండ్షిప్ చేస్తావో, దాని ఇంట్లో పని దానితో ఫ్రెండ్షిప్ చేస్తావో నీ ఇష్టం. ఇదేంటి కొత్తగా ఆలోచిస్తుంది? ఏంటి ఆలోచిస్తున్నా? నువ్వు చెయ్యగలవు, నువ్వు మామూలు దానివి కాదని నాకు తెలుసులే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇంటి పని చెప్తుంది అనుకుంటే ఇలాంటి పని చెప్పిందేంటానా? నీకు డబ్బు కావాలి, నాకు నమ్మకంగా పని చేసి పెట్టేవాళ్ళు కావాలి, అందుకే నీకీ పని అప్పచెప్పాను. చూడు, అది ఆ ఫోటోలో కనిపించేంత అమాయకురాలు కాదు, దానికి అనుమానం రాకుండా చూసుకో. ఎలా తెలుసుకుంటావు ఏంటి అనేది నీ టాలెంట్, నాకు మాత్రం దాని ప్రతి మూమెంట్ తెలియాలి, గుర్తుంచుకో. అలాగే మేం సార్. నా గురించి నేనే తెలుసుకోవాలా? నా మూమెంట్స్ అన్ని నీకు చెప్పాలా? నువ్వేదో చాలా తెలివిగల దాన్ని అనుకుంటుంటే మరీ ఇంత తింగర్ దాని వెంటే. మొత్తం మీద నేను అమాయకురాలనైతే కాదు అన్న భయం అయితే నీకుంది, అది చాలు నిన్ను ఆడుకోవడానికి. బాగుంది, చాలా బాగుంది. నీ మీద ఒక అన్నే సుంచమని నీకే పనప్పగించిందా? అందుకోసం నా జీతం సగం పెంచుద్దంట, నా గురించి వివరాలు చెప్పినప్పుడంతా బహుమతులు ఇస్తుందంట. అంటే ఊరుమిళ్ళు నిన్ను బాగా నమ్మిందన్నమాట. పని మనుషుల్ని మచ్చిక చేసుకుని వాళ్లతో పనిచేయించుకోవడం ఊర్మిళ్ళకి కొత్తం కాదుగా. నిజమే బావా, తన ఇంటి పని మనిషిని మొన్నటి వరకు వాడుకుంది, ఆఫీస్ లో పనిచేసిన ఉమని వాడుకుంది, అలాగే ఇప్పుడు నా మీద గెలవడానికి నన్నే వాడుకోవాలని చూస్తుంది. అది నిన్ను నమ్మి నీ గెలుపుకి అదే సహాయం చేస్తుందమ్మా. నమ్మకానికి మించిన ఆయుధం ఏముంటుంది? ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోమ్మా, చాలు. నన్ను నమ్మటమే కాదు, నేను అమాయకురాల్ని కాదు, నాతో జాగ్రత్తగా ఉండాలి అన్న భయం కూడా ఉంది. నువ్వంటే భయం కూడా ఉందా? అదుంటే చాలు, దాంతో ఆడుకోవచ్చు. ఏవైనా పాము పామే, దాన్ని గుడ్డిగా నమ్మితే నువ్వు దెబ్బతింటావు. నేనెందుకు నమ్ముతానమ్మా? తను నన్ను నమ్మింది, ఆ నమ్మకంతో ఎలా ఆడుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అసలు విషయం మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఏంటే విడు? ఏమోనమ్మా? ఏంటి బావా అది? ఎస్ఐ గారు నీకు స్పై కెమెరా ఇస్తానన్నారు కదా, ఇదే అది. నీకేమని చెప్పిచ్చారు? అవునా? అసలు ఆ రోజే ఇది ఉండుంటే బాగుండేది. తన ఇంటికి నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడే ఇచ్చుంటే బాగుండేది అని బాధపడ్డారు.
ఏంట్రా ఇది విచిత్రంగా ఉంది? అది సీక్రెట్ కెమెరా అమ్మా. దీన్ని ఊర్మిల ఇంట్లో చాటుగా అమర్చామనుకో, తనేం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అంతా రికార్డ్ అవుతుంది. మనిషి లేకుండా ఎలా చేస్తుందే? దీనికి మనిషితో పనిలేదమ్మా. అనుమానం రాని చోట దీన్ని బెగించి దీనికి చిన్న బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి వదిలేసామనుకో దాని పని అది చేస్తుంది. ఇదేదో బాగుందే సావిత్రి. ఇదిగో ఇది కెమెరా అంట. ఎస్ఐ గారు అన్నట్టు మొదటి నుంచి మన దగ్గర ఇలాంటిది ఉండుంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దగ్గరగా ఉండి నేను చూడలేనివి వినలేనివి కూడా ఇది మనకి చూపిస్తుంది. ఇక మనకి ఎదురుండదు బావా. చెప్పిన వాళ్ళింటికి పోయి నా బదులు వేరే అమ్మాయి వచ్చిందని చెప్పాలి, లేదంటే వాళ్ళకి ఏ మోసం చేస్తారో వీళ్ళు. విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు బావా. ఆ అమ్మాయి తప్పించుకుంది అంటే ఊర్మిల ఇంట్లో ఉంది నేను అని తెలిసిపోతుంది. అదే జరిగింది అంటే నేను పడ్డ కష్టం వృధా అయిపోతుంది. చా
బావా. హలో సావిత్రి, చిన్న సమస్య వచ్చింది. ఏమైంది బావా? మన దగ్గరున్న పని అమ్మాయి తప్పించుకుంది. భోజనం పెడతాను వచ్చేసరికే తప్పించుకుని పోయింది. అలా ఎలా తప్పించుకుంది బావా? ఆ అమ్మాయి తప్పించుకుంటే ఎంత ప్రమాదమో చెప్పాను కదా బావా. ఎలా తప్పించుకుందో అర్థం కావట్లేదు సావిత్రి. ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుంది అంటే ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. అందుకే ఆ అమ్మాయి తప్పించుకుంది అనగానే నీకు ఫోన్ చేశాను. ఒకవేళ అమ్మాయి అక్కడికి రావడం అంటూ జరిగితే నువ్వు అక్కడ ఉండద్దు, వెంటనే వచ్చేసేయి. ఏంటి బాబా ఇలా జరిగింది? నువ్వేం కంగారు పడకు. ఆ అమ్మాయి అక్కడికి వచ్చే అవకాశమే ఇవ్వను. ఈలోపే పట్టుకుంటాను. ఒకవేళ నాకు దొరకకుండా తప్పించుకుని వస్తే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా అని నీకు ఫోన్ చేశాను. అంతే, ఉంటాను. వాళ్ళకు ఫోన్ చేసి నా బదులు వేరే వాళ్ళొచ్చి పనిచేస్తున్నారని చెప్పాలి.
హలో జీ, మేరే నామ్ ముంతాజ్ హే. ముంతాజ్? కోన్ హే తుమ్? క్యా చాహియే ఆప్కో? హలో హలో హలో. నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు అమ్మాయిని పట్టుకున్నా చేయగలిగిందేమీ లేదు. ఏ ఆ అమ్మాయి ఊర్మిళకి ఫోన్ చేసింది బావా. మనం పడిన కష్టమంతా వృధా అయిపోయింది. ఈపాటికి ఆ పన్నమ్మాయి జరిగిందంతా ఊర్మిళకి చెప్పేసుంటుంది. ఫోన్ చేసింది ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయే బావా. ముంతాజ్ అంటే ఇంకెవరున్నారు? ఆ పేరు వినగానే అక్కడుంటే ప్రమాదమని వెంటనే వచ్చేశాను. ఆడపిల్ల కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనుకోవడం పొరపాటైపోయింది. ఊర్మిళ నమ్మకాన్ని కూడా సంపాదించాం, ఇక దిగుల్లేదు అనుకున్నాను. ఈ లోపల ఇలా జరిగిపోయింది. ఈ విషయం తెలియగానే ఊర్మిళ మరింత జాగ్రత్త పడుతుంది. మళ్ళీ మనకిలాంటి ఛాన్స్ దొరకదు బావా. సావిత్రి, నేను ఊర్మిళనని ప్రూవ్ చేయటానికి చాలా కష్టపడుతుంది. నేను ఊర్మిళ కాదు, మున్నీసా బేగం అని కోర్టులో తీర్పు రావాలి. అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు.